హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రతి మనిషి జీవితం అందంగా చూసారా? సీతాకోకచిలుక ఎంత అందంగా ఉంటుందో, అందరినీ ఆకర్షించేలా, తన వైపు తిప్పుకునేలా ఉంటుంది. మరి అలాగే ప్రతి మనిషి జీవితం కూడా ఒక అందమైన ఒక చిత్రంలాగా, జీవితంలో అన్ని విజయాలు సాధించి ఒక అద్భుతమైన స్థానంలో ఉండి తనంటే ఏంటో ప్రపంచానికి తెలిసేలా జీవించాలి. అందుకే పత్రిజీ కూడా అదే చెప్తారు. ఒక తేనెటీగ ఎలా అయితే ఒక పువ్వు నుంచి మకరందాన్ని సేకరిస్తూ ఆ పువ్వు పూజకు పనికి వచ్చేదా పనికిరానిదా, ఇలా ఏ తేడా చూడకుండా ప్రతి పువ్వు నుంచి మకరందాన్ని సేకరిస్తూ తేనెను తయారు చేస్తుంది. అది అద్భుతంగా మనిషి జీవితానికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది తేనె తాగినప్పుడు. అలాగే మన జీవితం కూడా అద్భుతంగా ఉండాలి. గొంగళి పురుగు ఎలా అయితే బాల్య దశ నుంచి గొంగళి పురుగులా తయారవుతుందో, అలాగే ప్రతి మనిషి జీవితం కూడా అద్భుతమైన జీవితంలా తయారవ్వాలి. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు, అంటే ప్రాపంచిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు ఎలా ఎక్కడ ఎలా ఉండాలో తెలియని అవగాహన లేనప్పుడు మన జీవితం ఒకలా ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడైతే స్పిరిచువాలిటీ గురించి, ఆధ్యాత్మికత గురించి వస్తుందో అప్పుడు మన జీవితం అద్భుతమైన అందమైన పూల నందన వనంలాగా, ఒక సీతాకోకచిలుక జీవితంలాగా తయారవుతుంది. మరి మీరు కూడా ధ్యానం చేయండి, అద్భుతమైన జీవితాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సంపాదించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.